అయితే మీ డైలాగ్ మాత్రం మారలేదు అదే మీ డైలాగ్ మాత్రం అందరూ ఉండాలనుకున్నారు ఉంచారు ఓ డిగ్నిఫైడ్ గా రావల్ గా నేను చెప్పేదానికి నేను ఎవరినో నేను చెప్పేదానికంటే ఆ శిష్యుడిగా చెప్పిస్తే గొప్పగా ఉంటుంది కదా అవునండి చెప్పరా శిష్యు అంటే దర్లోనే చెప్పేవాడు డైలాగ్ తర్వాత రెడ్డి గారి దర్శకత్వంలోనే మరొక చిత్రానికి మీరు దొంగరావుడికి రాశారు దొంగరావుడికి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రొడ్యూసర్ దుక్కువాడి మధుసూదన్ రావు నాకు నాటకళా పరిషత్ నుంచి స్నేహం మాకు తర్వాత వాళ్ళు కేవీ రెడ్డి గారిని అడిగితే కేవీ రెడ్డి గారు పిక్చర్ ఎంటర్టైన్ చేస్తాను నేను పెద్ద మనుషులు అయిపోయేవారు దాకా నేను మీకు చేయను అంటే మేము వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళు సరే అప్పుడు నేనేం చేయాలంటే సామాన్యంగా కేవీ రెడ్డి గారి పిక్చర్స్ కి స్క్రిప్ట్ అయిపోతే రైటర్కి పెద్ద పని ఉండదు శిలాక్షరం ఆ స్క్రిప్ట్ రాస్తే టు ది లెటర్ ఫాలో అవుతాడు ఆయన నేను ఎక్స్క్లూజివ్ రైటర్ ని మళ్ళీ మార్పులు చేర్పులు ఉండవు మార్పులు చేర్పులు ఉండనే ఉండవు నేను ఊరికి నువ్వు కూర్చోవడం ఎందుకని చెప్పేసి మధుసూదన్ రావు గారి చేతి అడిగించాను నేను మధుసూదన్ రావు గారు అడిగారు ఆయన్ని స్క్రిప్ట్ తర్వాత నరసరావు గారికి ఎక్కువ పని ఉండదు కదా ఆయన్ని మీరు రిలీజ్ చేస్తే మేము ఇద్దరం కూర్చొని అన్నపూర్ణకి ఏదైనా కథ చూసుకుంటామంటే ఆయన అబ్జెక్షన్ అన్నాడు ఆయన ఇప్పుడే కన్సల్టేషన్ కావాలంటే ఇక్కడే ఉంటారు కదా అని అలాగే ఐ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ మంత్లీ పే నాకు మంత్లీ పే యూ విల్ బి సర్ప్రైజ్డ్ నెలకు 300 తర్వాత పిక్చర్ మొత్తం 2000 అదే రెమ్యూనరేషన్ పెద్ద మనుషులకి ఎక్స్క్లూజివ్ రైటర్ ఇంకో పిక్చర్ రాయకూడదు విత్ దేర్ పర్మిషన్ ఆయన రిలీజ్ చేస్తే అన్నపూర్ణలో మళ్ళీ టర్మ్స్ 400 పెంచారన్నమాట కేవీ రెడ్డి గారు అనేవాడు నేను 100 రూపాయలు ఇల్లు తీసుకుంటే నరసరావు గారు నేను ఇచ్చేది 300 100 రూపాయలు ఇంటికే పెడుతున్నారు అని అంటే నేను మీ సినిమా మీద ఆధారపడలేదండి నాకు వేరే ఇన్కమ్ బ్రాండ్స్ మీద వస్తుంది అందువల్ల మీరేం బాధపడక్కర్లేదు అని అంటే ఆయన మధుసూదన్ రావు గారికి చెప్పారు మధుసూదన్ రావు గారు నరసరావు గారికి మీరు కొంచెం జీతం పెంచండి అని అంటే ఆయన కూడా మా ఫ్రెండ్ కాబట్టి 300 లేదా 400 మంత్లీ పే చేసి వాళ్ళు ఇచ్చిన 2000 కంటే నేను 3000 ఎక్స్ట్రాగా ఇచ్చి అలాగే దొంగరావుడు కథ కోసం నేను మధుసూదన్ రావు గారు ఎన్ని పుస్తకాలు చదివాము నరసరాజు గారు కేవీ రెడ్డి గారి గురించి మీరు చెప్తూ ఉంటే నాకు విషయం అడగాలనుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానం మాయాబజార్ అనే చిత్రానికి ఉంది ఆ మాయాబజార్ అనే చిత్రంలో కృష్ణుడికి కిరీటం తయారు చేయటం గురించి ఆ డిజైనింగ్ గురించి కేవీ రెడ్డి గారు చాలా బొమ్మలు గీయించారని ఆర్ట్ డైరెక్టర్ గోఖలే గారితో దాని గురించి ఒక మాయాబజారే కాదు డైరెక్టర్ గా ఆయన నేను ఇంత మందితో పనిచేశాను ఆయన ఒక విశిష్ట వ్యక్తి ఆయనలో విశిష్టత ఏమిటంటే ఈ సైన్స్ గ్రాడ్యుయేట్ బిఎస్సీ ఆనర్స్ ఆయన ఒకసారి అనుకుంటే ఇది బాగుంది అనుకుంటే మళ్ళీ శిలాక్షరం అంతే అలాగే ఎందుకు చెప్తున్నానంటే ఆర్టిస్టులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎలా ప్రజెంట్ చేయాలి అందరిలోనూ లోపాలు ఉంటాయి పాతాల రోజుల్లో రామారావు గారి డ్రెస్ చూస్తే మీరు లూజ్ ప్యాంట్స్ వేశారు అలీబాబా అండ్ 40 పీస్ ఎందుకంటే పుష్టం కొంచెం ఎక్కువ ఉంటుంది కవర్ చేయడం కోసం అలాగే మాయాబజార్ లో మాయాబజార్ అంతా స్క్రిప్ట్ తయారు చేసుకున్న తర్వాత ఘంటసాల గారు ఏదో పిక్చర్ తీశాడు దానిలో ఎన్టీ రామారావు గారితో దానిలో అంతర్నాటకం అంతర్నాటకంలో కృష్ణుడు వేషం వేశాడు ఈయన ఎన్టీ రామారావు గారు ఆ పిక్చర్ లో అంతర్నాటకం ఈయన కృష్ణుడు వేషం వేస్తే జనం హూక్ చేశారు అది కేవీ రెడ్డి గారికి తెలిసింది ఆయన అప్పుడు నాయిరెడ్డి గారితో అన్నారు బ్రదర్ మనం మెయిన్ రోడ్ కి రామారావుని పెట్టి చూస్తున్నాము వాళ్ళు ఏమో రామారావు కనపడగానే కేకవేస్తున్నారట అని జాగ్రత్త తీసుకోవడం కోసం అప్పుడు అంతకు ముందు మామూలుగా కృష్ణుడు వేషానికండి హాఫ్ క్రోన్స్ పెట్టేవాళ్ళు ఇక్కడ నేను లేపించాం అలా కాకుండా ప్రత్యేకంగా మాయాబజార్ నుంచే వచ్చింది ఫుల్ క్రోన్ గోఖలే చేత ఎన్ని స్కెచెస్ వేయించాడు ఆయన స్కెచెస్ వేయించడం అలాగే కిరీటం చేయించడం రామారావుకు పెట్టి
స్టిల్స్ తీయించడం అది బాగాలేదంటే ఇంకో ఇంకా చేయటం అలాగా ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ. అలాగే మీరు డైలాగ్స్ విషయం వచ్చేటప్పటికి ఏ ఆర్టిస్ట్ ఏ డైలాగులు ఎంత స్పష్టంగా ఎంత చక్కగా పలకగలరో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు డైలాగ్స్ రాసేటప్పటికి నేను ఎవరైనా సరే నాకు నాటక అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఎలా చెబుతారో ఆ ప్రకారం రాస్తే నాకు తేలిక వాళ్ళకి తేలిక. ఫర్ ఇన్స్టెన్స్ మీకు యమగోళ్ళలో రాఘగోపాలరావు యాక్ట్ చేస్తున్నాడని అడిగా నేను. రాఘగోపాలరావు రాయడం తేలిక, స్క్రిప్ట్ చదివి అనిపిస్తే ఇంకా నా ఇందులో నాదే ఉందండగా, నేను ఎలా చెబుతానో అలాగే చదివేశారు కదా, నాకు చాలా తేలికండే ఇది. ఇది ఆయన స్టైలు. అలాగా ఎన్టీ రామారావు గారి దగ్గర ఇంకోటి ఉంది, ఎన్టీ రామారావు గారికి నేను సొంత పిక్చర్లు రాశా, ఆయన ఇతర ప్రొడ్యూసర్ల పిక్చర్లో యాక్ట్ చేసినా సరే నేను కనుక స్క్రిప్ట్ రాస్తే ఆయన ఇన్సిస్ట్ చేసేవాడు ఒకసారి నరసరాజు గారి చేత నాకు ఒక రీడింగ్ కావాలి అని. ఎందుకంటే రామారావు గారు యాక్ట్ చేస్తున్నారంటే ఆయన ఎలా చెబుతాడో అది నాకు తెలుసును కాబట్టి ఆయన డైలాగ్ డెలివరీని దృష్టిలో పెట్టుకొని సంభాషణలో రాయటం రాస్తే నా చేత ఒక రీడింగ్ కనుక ఇచ్చేస్తే ఆయన చెప్పేవాడు. ఒకసారి కనుక నరసరాజు గారు కనుక రీడింగ్ ఇస్తే అది వింటే తర్వాత మీరు ఆ తర్వాత వేళ నిద్రలో లేకుండి షూటింగ్ పెట్టుకోండి నేను కరెక్ట్ గా చెప్తాను అనేవాడు ఆయన. అలాగే ఆయన సొంత పిక్చర్లకు కానీ ఆయన యాక్ట్ చేసిన ఇతర పిక్చర్స్ కానీ నేను రాశాను అంటే ఒక రీడింగ్ అడిగేవాడు ఆయన. గుండమ్మ కథలో ఆయన క్యారెక్టర్ ఒక యాస పెట్టా పెడితే చక్రపాణి గారు అన్నారు మిగతా వాళ్ళందరికీ అక్కర్లేదు కానీ నరసరావు గారు స్క్రిప్ట్ ఒకసారి రామారావు చదివించండి అన్నారు. అప్పుడు ఒక రీడింగ్ ఇచ్చాను రామారావు గారు, రామారావు బ్రదరు ఎస్వి రంగారావు కూడా పిలిచాం. ఎందుకంటే హిజ్ ఒపీనియన్ మాకు చక్రపాణి గారు చాలా వాల్యుబుల్. రామారావు రామారావు గారు తమ్ముడు త్రివిక్రమరావు ఎస్వి రంగారావు వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి నేను చక్రపాణి గారు కామేశ్వరరావు గారు స్క్రిప్ట్ వినిపించాను. నేను వినిపిస్తే రామారావు చూసి ఇవి గుణం కదలో చూడండి ఆ యాస అంతా కూడా మొదట నేను అలాగైతే అనుకున్నాను అలాగే చెప్పాడు ఆయన. కథలో మీరు ఇన్నిటికీ డైలాగులు రాశారు కానీ ఒక సన్నివేశం డైలాగ్స్ లేకుండా నడిచిపోతుంది. అది నేను ఈ దాదాపు 92-93 సినిమాలు రాశాను, అన్నిటికీ ఒక ఎత్తు, అన్నిటికీ రాసింది ఒక ఎత్తు, గుణమ్మ కథ రాసింది ఒక ఎత్తు. ఎందువల్లండి? కేవీ రెడ్డి గారికి కంప్లీట్ స్క్రిప్ట్ లేదు, ఆయన షూటింగ్ స్టార్ట్ చేయడు ఆయన పద్ధతి. ఇప్పటికీ నేను మిగతా పిక్చర్లు కూడా అంతే. నేను గుండమ్మ కథకి చక్రపాణి గారితో పనిచేయడం నాకు అదే మొదలు. ఫస్ట్ పిక్చర్ ఆయనతో ఆయన 2 రోజులు 3 రోజులు కథ అనుకొని అనుకున్న సీన్ రాసుకొస్తారో రేపు అన్నాడు. అంటే నేనండి ఎందుకంటే చివరిదాకా అనుకున్న తర్వాత ఒకసారి రాసుకూర్చుని కదా అన్నా నేను నా పద్ధతి ప్రకారం. ఆయన అన్నాడు రాయండి రాయకపోతే అదే రాసుకున్నాను అలాట్లేదు పెద్ద ఆయన మొదటిసారి రాస్తున్నాను కాదండి ఎందుకు లేని సరే రాసుకొస్తానన్నా నేను. మొదటి 3-4 సీన్లు ఆ రాత్రి అంతా కూర్చుంటే ఏ చివరికి ఏమవుతుందో విరిగింది కథ. పొద్దున్నే కారు వస్తుంది స్టూడియోకి వెళ్ళడానికి నన్ను పికప్ చేయడానికి 8 గంటల దాకా ఏమి తోసలేదు. 8:30 కారు వస్తుంది కదా అని గదిలో కూర్చోవడం నేను అనుకున్నటువంటి సీన్లు బాగోగితే మళ్ళీ రాసుకుందాం కదా అని ఒక మాట అన్నాడు కదా అని రాసేయడం. అక్కడికి వెళ్ళగానే కామేశ్వరరావు గారు ఆయన నేను కూర్చుంటే ఏం రాశారా అనేవాడు. అదే రఫ్ గా రాశానండి అని ఎందుకంటే నాదే ఏం లేదు చదవండి అనేవాడు. చదివించేవాడు బాగుంది ఎందుకంటే రాస్తారు అనేవాడు. ఓకే ఇలాగా రాశాను ఆడుతూ పాడుతూ రాసినటువంటి స్క్రిప్ట్ అది గుండమ్మ కథ. గుండమ్మ కథ ఒకసారి నాగేశ్వరరావు రామారావు ఇంటికి వస్తాడు, ఈ గుండమ్మ ఇంటికి వస్తాడు. ఎన్టీ రామారావు వీళ్ళిద్దరు బ్రదర్స్ కదా ఆడియన్స్ ఆడియన్స్ కి తెలుసు కానీ క్యారెక్టర్స్ కి తెలియదు. అక్కడ కూర్చొని రావాలంటే అరగంటలో రావాలి సీను, కారు వస్తుంది స్టూడియోకి వెళ్ళాలి. ఆ సీన్ రాస్తుంటే నాగేశ్వరరావు వచ్చి అడుగుతాడు నా ప్లేస్ ఇంట్లో ఉందా
అని అడగాలి. ప్రేస్ చాలా పెద్ద మాట. స్పోకెన్ వర్డ్ తో కంప్లీట్ పిక్చర్ అంతా చూడండి మీరు. స్పోకెన్ వర్డ్ తప్ప ఇంకోటి కొంచెం ఆర్ట్ గా అనిపిస్తుంది. ప్రేయసి అనే మాట సినిమా చాలా పెద్దది ఉంటుంది. లేకపోతే మా పెట్ట ఎలా ఉందంటే చీప్ గా ఉంటుంది. నాకు అర్థం కాదా సరే అని చెప్పి విజిల్స్ తో అడిగాను అని చెప్పి రాసేసా. రాసేసి అక్కడ తీసుకెళ్ళి ఆయన చదివేటప్పుడు కూడా విజిల్స్ వేస్తూ నాగేశ్వరరావు హీ కమ్స్ అండ్ ఆస్క్స్ రామారావు మీరు విజిల్ వేసి నేను విజిల్ వేసి నా ప్రేసి ఆ ప్రేసో పెట్టగలరు మీరు విజిల్ ఉంటుంది కదా ఆ విజిల్స్ తో చదివాను ఆ సీను. కొంత చూసి తర్వాత రేవాలి మొదలు పెట్టా ఎందుకు అది ఎందుకంటే అది మొత్తం సీన్ అంతా కూడా విజిల్స్ తో బాగుంది చెప్తాడు. మాట దొరక్క విజిల్ తో సీన్ చేసిన చేసి రాస్తే పిక్చర్ లో అది హైలైట్ అయింది. ఏదో సామెత చెప్తారే కలిసి వచ్చే రోజుంటే నడిచి వచ్చే పెట్టు పుడతాడని దాని జాతకం బాగుండి ఏదో మాట దొరక్క పెడితే అది హైలైట్ అయింది. అలాగా గుండమ్మ కథలో మీకు అందరూ చక్రపాణి కాబట్టి నాకు ఒక రైటర్ గా నేను ఐ మస్ట్ అడాప్ట్ మై సెల్ఫ్ టు ది ప్రొడ్యూసర్స్. వాళ్ళ అభిరుచి వాళ్ళు డబ్బు పెట్టి తీస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిరుచి ప్రకారం రాయాలి. మోస్ట్ చాలా కంఫర్టబుల్ గా రాసినటువంటి పిక్చరు గుండమ్మ కథ. ఎందుకంటే చక్రపాణి గారికి స్పోకెన్ వర్డ్ అంటే అంత ఇష్టం. నేను గుండమ్మకు ఒక సవితి కూతురు ఉన్నది అని అంటే మారు కూతురు రాయండి అన్నాడు. మారు కూతురు అంటే నేను అన్నాను చక్రపాణి గారు మారు కూతురు అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో అర్థం అవుతుంది కానీ మిగతా చోట అర్థం కాదేమో అన్నా నేను. అయినంత వరకే అవుతుందండి. అంత ఇష్టం ఆయనకి స్పోకెన్ వర్డ్ అంటే. అందువల్ల నాకు ఇష్టం ఆ స్పోకెన్ వర్డ్ వల్ల ఏంటంటే ప్రజలకు చాలా గుండమ్మ కథ సక్సెస్ కి మూడు వంతులు కారణం ఆ డైలాగ్స్.